సాయి కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి హౌ టు కమ్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్. మనం ఎప్పుడైనా ఏదైనా ఒక ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఆ ఎగ్జామ్కి ముందుగానే ప్రిపేర్ అవుతాం, తర్వాత ఎగ్జామ్ రాస్తాం. కానీ మన లైఫ్లో మనం ముందు ఎగ్జామ్ రాస్తాం, తరువాత దాని నుండి మనం నేర్చుకుంటాం. అదే డిఫరెన్స్. సో ఇలా ఉన్నప్పుడు మనకి రేపు ఏమైందో మనకి తెలియనప్పుడు మనం కంఫర్ట్ జోన్లో ఉండడం కరెక్టా? కాదు, నో. మనం ఎప్పటికప్పుడు మనం ఇంప్రూవ్ అవుతూ ఉండాలి. చూడండి, ఇప్పుడు కరోనా వైరస్ లాక్డౌన్ వల్ల చాలా మందికి జాబ్స్ పోయాయి. ఎవరైతే వాళ్ళ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోలేదో వాళ్ళ జాబ్స్ కూడా పోయాయి. సో ఇది తెలిసి కూడా మనం కంఫర్ట్ జోన్లో ఉంటే ఆ ప్రాబ్లం, ఆ తప్పు అది మనది. ఇప్పుడు నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. అనగనగా ఒక అడవిలో ఒక లయన్ ఉంది. మనందరికీ తెలుసు లయన్ ఒక అడవికి రారాజు. కానీ ఆ లయన్కి కొన్ని కష్టాలు వచ్చాయి. అదేంటో నేను మీకు చెప్తాను. ఈ కరోనా వైరస్ లాక్డౌన్ వల్ల మనం ఎవరు బయటికి వెళ్ళకపోవడం వల్ల కొన్ని రోజుల ముందు ఒక సింహం మన ప్రపంచంలోకి వచ్చింది. దాన్ని చూసి కొంతమంది భయపడి పారిపోయారు, కొంతమంది దానికి బలైపోయారు. కానీ దాన్ని బంధించి ఒక జూలో ఉంచారు. ఆ జూ ఓనర్ ఏదైతే ఉన్నారో ప్రతిరోజు దానికి మీట్ వేస్తూ ఉన్నారు. ఆ సింహం ప్రశాంతంగా అది తిని ఆ గుహలోనే ఉంది. ఓకే, కానీ కొన్ని రోజుల తర్వాత ఆ సింహాన్ని బయటకు వదిలేరు. కానీ ఆ సింహం వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తుంది. ఎందుకంటే దానికి ప్రశాంతంగా అనువుగా అక్కడ ఉంది. ఎవ్రీడే దానికి మీట్ అనేది వస్తుంది, అది ప్రశాంతంగా ఉంది. కానీ బయట ప్రపంచంలోకి వెళ్తే, ఇప్పుడు బయట అడవిలోకి వెళ్తే అది మళ్ళీ వేటాడాలి, మళ్ళీ చంపాలి, మళ్ళీ తినాలి. అందుకని చెప్పి అది అక్కడే ఉండిపోయింది. ఇలానే మనం కూడా మనం జాబ్ చేస్తూ మన శాలరీ తీసుకుంటూ మనం కూడా అదే కంఫర్ట్ జోన్లో ఉంటున్నాం. మార్నింగ్ 9 to 6 మనం పనిచేసిన దానికి మనకి శాలరీ వస్తుంది. కానీ సాటర్డే సండే ఏం చేస్తున్నాం? ఎవ్రీడే ఈవినింగ్ ఏం చేస్తున్నాం? మనం మన స్కిల్స్ మీద అప్డేట్ చేసుకుంటున్నామా? నో. అందరూ బిగ్ బాస్ అని, ఐపీఎల్ అని, పబ్జి అని. ఓకే, పబ్జి ఇప్పుడు లేదనుకోండి, ఇలా టైం వేస్ట్ చేసుకుంటున్నాం. కానీ ఇప్పుడు మనం కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి మనం ఏదన్నా ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది మనం జనరేట్ చేసుకోవాలి. ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ అంటే చాలా ఉంటాయి. నేను దాని గురించి నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి. ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి మీరు మీ స్కిల్స్ని అప్డేట్ చేసుకోండి. మీరు మీ స్కిల్స్ని అప్డేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.